Hi students, welcome to Bhaskar's Biology. This video is intermediate secondary botany sambandhinatuvanti 6th chapter edaithe first unit lo 6th chapter plant growth and development. So deeniki sambandhinante mokkala perugudala abhirudhi. So ee chapter lo manakante chaala varaku delete cheyadam jarigindante ee year ki manaki 2021 ki మనకి డిలీట్ చేసాం. డిలీట్ చేయగా మనకి కొన్ని ఏంటంటే ఈ ఫైటో హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన టాపిక్ మాత్రం అలా ఉంచాడు. అంటే ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ లేదా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటాం. సో ఇవి మాత్రం టాపిక్. ఇందులో మనకి ఫోర్ మార్క్స్ ఉంటాయి. ఈ ఫోర్ మార్క్స్ నుంచి ఇయర్ మ్యాక్సిమం కన్ఫర్మ్ గా ఒక ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించిన రెండు వీడియోలు అలాగే చేసి పెట్టాను, అవి ప్లేలిస్ట్ లో పెడతాను. సో మనకి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో అయితే ఇది మనకి దానికి సంబంధించిన థర్డ్ ఏంటంటే మనకి ఇందులో మనకి సైటోకైనిన్స్ గురించి అడుగుతారు. సైటోకైనిన్స్ ఇది కూడా మనకి ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ లేదా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనొచ్చు, లేదా వీటిని ఫైటో హార్మోన్స్ అనొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వీటి యొక్క పేర్లే. సో అయితే మనకి సైటో అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఆక్సిన్స్ ఉంటాయి. ఆక్సిన్ తర్వాత మనకి జిబెరిలిన్స్ లేదా కొంత గిబెరిలిన్స్ అంటారు. సో అవి ఉంటాయి. తర్వాత మనకి ఏంటి సైటోకైనిన్స్, దీని తర్వాత ఎథిలిన్, ఇలా మనకి నాలుగు ఉన్నాయి. నాలుగింటికి సంబంధించి ఒక్కోదానికి ఒక్కో ఫోర్ మార్క్స్ ఉంటుంది. సో రెండు ఫోర్ మార్క్స్ అలానే ఇది వరకు చేసి ఉంచాను. సో ఇది మనకి థర్డ్ ది మనకేంటంటే రైట్ ఎనీ ఫోర్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైటోకైనిన్స్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ లో ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనేటువంటి ఈ సైట్ అంటే వీటిని మనం ఫైటో హార్మోన్స్ అంట. ఫైటో హార్మోన్స్ అంటే తెలుగు కూడా మన మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్. మొక్కల్లో ఉన్న హార్మోన్లో ఇది ఒకటి మనకి సైటోకైన్ అనేది ఒక రకమైన హార్మోన్ కింద చెప్తాం. అయితే మొక్కల్లో సైటోకైన్ శరీర ధర్మ సంబంధ ప్రభావాలు ఏవైనా నాలుగింటిని రాయండి. సో ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనం చూడండి ప్రమోట్స్ సెల్ డివిజన్స్ ఇన్ ప్లాంట్ రూట్స్. మనకి ప్లాంట్ రూట్ ఏదైతే ఉందో ప్లాంట్ రూట్ లో మనకి ఇవి మొక్క వేర్లో కణ విభజనను ప్రేరేపిస్తాయి. సో మొక్క వేర్లో కణ విభజన ప్రేరేపించడం ఏమవుతుందంటే మొక్క వేర్ అనేది ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది మొక్కల్లో కణ విభజన ఎప్పుడైతే పెరిగిందో వేర్లు ఏమవుతాయి ఎక్కువ ఎస్టాబ్లిష్ అవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది మొక్క ఎక్కువ వాటర్ మినరల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో రకంగా మనకంటే ఇది మనకి ప్రమోట్ సెల్ డివిజన్ ఎక్కడ మనకంటే సో ప్రమోట్ సెల్ డివిజన్ రాసి ఆపిస్తారు ఇన్ ప్లాంట్స్ రాసి పర్వాలేదు. లేదనుకుంటే ప్రమోట్ సెల్ డివిజన్ ఇన్ ప్లాంట్ రూట్స్ అని రాసిన ప్రాబ్లం లేదు. సో మొక్కల ఇవి మొక్క యొక్క వేర్ల కణ విభజనను ప్రేరేపిస్తాయి. ఇలా ప్రేరేపించడం వల్ల మొక్కలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ అంటే నీటిని కలిగిలవడం ఎక్కువగా మనకి శోషించుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రమోట్స్ సెల్ డివిజన్స్ ఇన్ ప్లాంట్ రూట్స్. ఇవి మొక్క వేర్ల కణ విభజనను ప్రేరేపిస్తాయి. కణ విభజన జరగడం వల్ల గ్రోత్ పెరుగుతుంది. సో వేర్ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్. సో సెకండ్ వచ్చేసరికి ఏంటంటే దే హెల్ప్ టు ప్రొడ్యూస్ న్యూ లీవ్స్ క్లోరోప్లాస్టిన్ లీవ్స్. మనకి లీవ్స్ న్యూ లీవ్స్ ప్రొడ్యూస్ అవడానికి అంటే మనకి కొత్త పత్రాలు మనకి ఏమైనా కొత్త పత్రాలు మరి పత్రాల్లో హరితనలు ఏర్పడడానికి ఇది సహకరిస్తుంది. అంటే పత్రాలు ఏర్పడడం అలాగే పత్రాల్లో మనకి క్లోరోప్లాస్టిన్ తాలూకు సంఖ్య ఏదైతే ఉందో దీన్ని కూడా మనకి పెంచడానికి ఉపయోగపడతాయి. మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి న్యూ లీవ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే సెకండ్ లీవ్స్ అనేవి సరిగ్గా లేవు, ఫోటో జరగట్లేదు. అలాంటిదే మనకి ఎథిలిన్ మనం సైటోకైన్స్ మనం వాడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి న్యూ లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దాంతో పాటు ఏమవుతుందంటే ఆ లీవ్స్ లో క్లోరోప్లాస్ట్ కూడా మనకి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఇది మనకి నెక్స్ట్. అంటే కొత్త పత్రాల్లో హరితనలు ఏర్పడడానికి ఇది సహకరిస్తుంది. సైటోకైనిన్స్ అనేవి సహకరించడం జరుగుతుంది. ఇది రెండోది. అంటే ఫస్ట్ ఏంటి సెల్ డివిజన్ ని ఇనిషియేట్ చేస్తుంది అంటే ప్రమోట్ చేస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే న్యూ లీవ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి క్లోరోప్లాస్టుల నెంబర్ కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది లీవ్స్ లో. సో ఇది మనకి కొత్త పత్రాల హరితనల సంఖ్య ఎక్కువ ఏర్పడడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఇది సెకండ్. సో థర్డ్ వచ్చేసరికి ఏంటి దే హెల్ప్ ఇన్ లాటరల్ షూట్ గ్రోత్. గుర్తుపెట్టుకుని లాటరల్ షూట్ గ్రోత్ ఇచ్చారు అండ్ అడ్వాంటేజియస్ షూట్ ఫార్మేషన్. అడ్వాంటేజియస్ షూట్ ఫార్మేషన్ ఇక్కడ మనకి లాటరల్ షూట్ గ్రోత్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకుంటే ప్లాంట్ ఎప్పుడు కూడా నిలువుగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బడ్ ఉంటుంది మనకి ఎపికల్ బడ్ అంటాం. ఇక్కడ మనకేంటే ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కువ మన ఏమవుతుంది మొక్క పొడవుగా పెరిగిపోతుంది. అలాగా తర్వాత మనకి లాటరల్ గా కొన్ని బ్రాంచెస్ వస్తాయి. సో కొన్ని ఏం చేస్తారంటే ఏదైతే మనకి టెర్మినల్ ఉందో పైన ఉందో ఈ పై బట్ని మనం కట్ చేస్తాం. చాలా వరకు మీరు చూస్తాం కట్ చేయడం అవుతుందంటే ప్లాంట్ స్ట్రైట్ గా వాళ్ళు ఉండదు ఆగిపోయి అప్పుడు ఏమవుతుంది పార్సింగా పెరుగుతుంది. అంటే పక్కనే బ్రాంచెస్ అవి కూడా పెరగడం జరుగుతుంది. అందుకని మనకి దే హెల్ప్ ఇన్ లాటరల్ షూట్ గ్రోత్. సో వీటిని వేస్తే ఈ ఎపికల్ బడ్ గ్రోత్ అనేది ఆగిపోతుంది.
అయిపోయి అవుతుంది లాటరల్ సూట్ అంటారు, లాటరల్ కూడా అంతా కూడా మనకి డెవలప్ అవ్వడం జరుగుతుంది. అందుకనే మనం దే హెల్ప్ ఇన్ లాటరల్ షూట్ గ్రోత్. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది, అడ్వాంటేటియస్ షూట్ ఫార్మేషన్. అడ్వాంటేటియస్ షూట్ ఫార్మేషన్ అంటే మనకి అడ్వాంటేటియస్ షూట్స్ అని చెప్పుకున్నాం. సో అడ్వాంటేటియస్ షూట్స్ అంటే మనకి ఏంటంటే రూట్ రావాల్సిన ప్లేస్ లో కాకుండా రిమైనింగ్ ఏ ప్లేస్ లో కూడా మనకి రూట్ వచ్చినా మనం అడ్వాంటేటియస్ రూట్ అని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ మనకి అడ్వాంటేటియస్ షూట్ అంటే షూట్ కూడా అంతే, మనకి ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే మనకి ఎక్స్ట్రాగా షూట్ కావాలంటే అక్కడ మనం ఒక షూట్ ఫార్మ్ చేసుకోవచ్చు. సో అలా దాన్ని అంటే అడ్వాంటేటియస్ షూట్ ఫార్మేషన్ అంట. అంటే మనకి పార్శ్వ ప్రకాండ పెరుగుదలకి అంటే పైకి పొడవు ఎదిగేటటువంటిది ఆగిపోతుంది. దీనివల్ల ఆగిపోయి మనం ఏమవుతుందంటే మనకి పార్శ్వంగా ప్రకాండ కావచ్చు, లేకపోతే ఎక్కువ బ్రాంచెస్ కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది దానికి. అలాగే ఏంటంటే అబ్బురపు ప్రకాండాల తయారీకి, సో ఎక్కడైనా సరే ఒక ప్లేస్ లో మనకి కాండం కావాలంటే ఆ ప్లేస్ నుంచి మన కాండాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని మన అడ్వాంటేటియస్ షూట్ ఫార్మేషన్ అంటాం. సో అడ్వాంటేటియస్ రూట్స్ అలాగే మనకి అంటే అడ్వాంటేటియస్ షూట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ వస్తారు ఫోర్త్ పాయింట్ వస్తారు మనకి ఏంటంటే దే ప్రమోట్ న్యూట్రియంట్ మెటబాలిజం. సో న్యూట్రియంట్ మెటబాలిజం విచ్ హెల్ప్స్ ద డిలే ఆఫ్ లీఫ్ సెన్సెన్స్. సో లీఫ్ సెన్సెన్స్ డిలే చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుంటే లీఫ్ సెన్సెన్స్ డిలే చేయడం వల్ల ఏమవుతుంది, న్యూట్రియంట్ అంటే ప్రమోట్ న్యూట్రియంట్ మెటబాలిజం, న్యూట్రియంట్ మెటబాలిజం ప్రమోట్ చేస్తుంది. సో రెండింటికి డిఫరెంట్, రెండింటికి ఉన్నటువంటి కామన్ కొన్ని పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, లీఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటే ప్లాంట్ లో లీఫ్ లో ఏం జరుగుతుంది, మనకి సన్ లైట్ పట్టి ఫోటో జరుగుతుంది, ఫోటోసింథసిస్. దీనివల్ల ఏమవుతుంది, ఫుడ్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ పత్రాలన్నీ కూడా షార్ట్ లైఫ్ తొందరగా రాలిపోయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది న్యూట్రిషన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, న్యూట్రియన్స్ అనేవి తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్లాంట్ గ్రోత్ కి ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఏం చేస్తుందంటే ఇది మనకి డిలే ద లీఫ్ సెన్సెన్స్, లీఫ్ తొందరగా వాడిపోకుండా, లీఫ్ తొందరగా మనకి ఏమి ఇచ్చాడు వార్ధక్యాన్ని, అంటే దాని తొలగి టైం అయిపోయి అంటే వార్ధక్యం అంటే అంటే టైం అయిపోయి కింద రాలిపోకుండా ఎక్కువ కాలం లీఫ్ అదే విధంగా అలాగే ఉండడాన్ని ఇది ప్రమోట్ చేస్తుంది. ఇలా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ అంటే ఎక్కువ లీఫ్ ఉంటే ఏముంది, ఎక్కువ ఫోటోన్ జరుగుతుంది, ఎక్కువ ఫోటోన్ జరిగితే ప్లాంట్కి ఎక్కువ న్యూట్రియన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో కాబట్టి మనకి ఏంటంటే నెక్స్ట్ ఇవి పత్ర వార్ధక్యాన్ని ఆలస్యపరిచి, అంటే పత్రాలు తొందరగా రాలిపోకుండా చేసి పోషకాల రవాణాను ప్రేరేపిస్తాయి. ఎక్కువ పత్రాలు ఉంటే ఎక్కువ పోషకాలు ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి పోషకాల రవాణా పెరుగుతుంది. సో దానికి కూడా ఈ సైటోకైన్లను ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి అంటే చూడండి, దే హెల్ప్ ఇన్ ఓవర్కమ్ ఎపికల్ డామినెన్స్. ఇక్కడ ఏదైతే మనకి లాటరల్ షూట్ గ్రోత్ అని చెప్పుకున్నా అది ఇది కొద్దిగా కామన్ పాయింట్ చూడండి, దీన్ని కొద్దిగా రివర్స్ చెప్తున్నాం, దే హెల్ప్ టు ఓవర్కమ్ ఎపికల్ డామినెన్సీ. సో ఎపికల్ డామినెన్స్, ఎపికల్ డామినెన్స్ అంటే మనకి ప్లాంట్ ఎప్పుడు నిలువుగా పెరగడానికి ఎక్కువ నిలువుగా పెరుగుతుంది, ఇలా నిలువుగా పెరగడానికి మనం ఏంటంటే ఎపికల్ డామినెన్స్ అంట. ఎపికల్ అంటే లాటరల్ కంటే ఎపికల్ డామినెన్స్ ఎక్కువ ఉండవల్ అవుతుంది, ప్లాంట్ పొడవ ఎదగడానికనే జరుగుతుంది మ్యాక్స్ అన్నింటిలో. సో కాబట్టి దీనిని ఓవర్కమ్ ఎపికల్, ఎప్పుడైతే ఇది ఏం చేస్తుంది ఎపికల్ డామినెన్స్ ని ఓవర్కమ్ చేసి అక్కడికి ఆపేస్తుంది, ఆపేసి ఏం చేస్తుంది చూడండి, దే ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ లాటరల్ బ్రాంచెస్. పైకి పడడం ఆగిపోయింది, అప్పుడు ఏమవుతుంది లాటరల్ గా బ్రాంచెస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కువ లాటరల్ గా బ్రాంచెస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఈ ఎపికల్ డామినెన్స్ అంటే ఈ ఓవర్కమ్ ఎపికల్ డామినెన్స్ పైకి వెళ్ళడం ఆగిపోవడం వల్ల ఎక్కువగా మనకి ఏమవుతుంది ప్రమోట్ గ్రోత్ ఆఫ్ లాటరల్ బ్రాంచెస్ ఎక్కువ ప్రమోట్ అవడం వల్ల దే హెల్ప్ ఇన్ ద బుషీ గ్రోత్. సో మనకి ఆ ట్రీ అంతా బుషీగా ఫామ్ అవుతుంది. సో బుషీగా ఫామ్ అవుతుంది అంటే ఏమవుతుంది, ఎక్కువ లీవ్స్ ఉండి మనకి బుషీగా ఉండడానికి కూడా అంటే కొన్ని అలంకరణ కోసం కూడా పెంచుతారు బుషీగా ఫామ్ అయ్యేలా ప్లాంట్స్ మనకి హార్టికల్చర్ లో వాటిలో కూడా మనకి ఆ బుషీ ఫార్మేషన్ కి కొంతవరకు హెల్ప్ అవుతుంది. అసలు ఆ రకంగా కూడా వీటిని వాడడం అనేది జరుగుతుంది. అంటే ఇవి అగ్రాధిక్యతను అధిగమించుట సహాయపడుతుంది. అంటే అగ్రాధిక్యతను అధిగమించడం అంటే అగ్రాధిక్యతను ఆపేస్తుంది, అగ్రాధిక్యతని ఆపేసి అంటే మొక్క నిలువుగా పెరగడం అగ్రభాగం నిలువుగా పెరగడం ఆపేస్తుంది. ఆపడం వల్ల ఏమవుతుందంటే పార్శ్వ ప్రకాండాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. పార్శ్వంగా బ్రాంచెస్ అనేవి ఎక్కువగా మనకి పార్శ్వ ప్రకాండం అంటే ఒక రకంగా మనం కొమ్మలు అంటాం శాఖలు అంటాం. సో ఆ శాఖలు పెరగడాన్ని మనకు ప్రేరేపించి మొక్క పొదలాగా లేదా గుబురుగా పెరగడానికి సహాయపడుతుంది. సో మొక్క మనకు గుబురుగా పొదలుగా కావాలంటే మనం ఏం చేస్తాం సైటోకైన్లను వాడడం అనేది జరుగుతుంది. సైటోకైన్లు వాడడం వల్ల ఏమవుతుందంటే పొడవ ఎదగడం ఆగిపోయి పార్శ్వంగా మనకి పెరిగి గుబురిగా మొక్క అనేది ఫామ్ అవుతుంది దాంట్లో పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ పాయింట్, సో న్యాచురల్లీ సైటోకైనిన్స్ ఆర్ సింథసైజ్ ఇన్ ప్లేస్ వేర్ ర్యాపిడ్ సెల్ డివిజన్స్ అక్కర్. ఎక్కడైతే ర్యాపిడ్ గా సెల్ డివిజన్స్ జరుగుతాయో ఆ ప్లేస్ లో మనకి సైటోకైన్లు ఎక్కువ, న్యాచురల్ సైటోకైన్ సార్ న్యాచురల్ సైటోకైన్లు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి ఎక్కువ, ఎక్కడైతే ర్యాపిడ్ సెల్ డివిజన్ జరుగుతుందో అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఇక్కడ మనం చూడండి సహజ సైటోకైనిన్లు చురుకుగా ఉంటూ అంటే కణ విభజన జరిగే ప్రాంతం చురుకుగా ఉంటూ కణ విభజన జరిగే ప్రాంతాలు ఎక్కడైతే ఉంటే అక్కడ సంశ్లేషణ చెందుతాయి. ఏవి?
సహజ సైటోకైనిన్లు. మరి ఏంటి ఆ చురుగ్గా విభజన చెందినటువంటి ప్రాంతాలు ఏంటి అంటే మనకి చూడండి రూట్ టిప్స్ వేరు కొనల్లో ఉంటాయి ఎక్కువ మనకి ఈ సైటోకైనిన్లు. అదే మనకి షూట్ బర్డ్స్ ప్రకాండం మీద ఉన్నటువంటి మొగ్గలు ఉంటాయి మనకి టెర్మినల్ బర్డ్ ఆక్సిలరీ బర్డ్ ఇలా మనకు ఉంటాయి. సో ఆ బర్డ్స్ నుంచి కూడా మనకి ఈ ఏది సైటోకైనిన్లు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ యంగ్ ఫ్రూట్స్ దగ్గర కూడా మనకి ఏమవుతుంది ర్యాపిడ్ సెల్ డివిజన్ ఉంటుంది. సో షూట్ బర్డ్స్ దగ్గర కూడా ర్యాపిడ్ సెల్ డివిజన్ ఉంటుంది, రూట్ టిప్స్ దగ్గర కూడా ర్యాపిడ్ సెల్ డివిజన్ ఉంటుంది. సో కాబట్టి మూడింటి దగ్గర మనకి ఈ నేచురల్ సైటోకైనిన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో అది మనకి వేరు కొనల దగ్గర, రకాండ మొగ్గల దగ్గర, లేత ఫలాల దగ్గర మనకి ఏమవుతుంది కణ విభజన జరిగే ప్రాంతాలు, చురుకుగా కణ విభజన జరిగే ప్రాంతాలు ఈ మూడు కూడా. కాబట్టి ఇక్కడ ఎక్కువగా సహసిద్ధమైనటువంటి సైటోకైనిన్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో ఇది మనకున్నటువంటి సైటోకైనిన్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇక్కడ యాక్చువల్ గా మనకి ఎంత ఏమన్నంటే 4 ఏమన్నారు, 4 రాస్తే సరిపోతుంది. సో ఇందులో మనకి మీ ఇష్టం ఏది 4 రాసినా అంత ఇబ్బంది లేదు, మొత్తం 6 రాసిన సరే ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.